హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ మీరు యూఎస్ వీడియోస్ చూస్తూ ఉన్నారు. సో చూడని వాళ్ళ కోసం కమెంట్లో దీని ముందు తీసే వీడియోలు అండ్ తర్వాత తీసే వీడియోలు అన్నీ కూడా కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. ఎందుకంటే మనం మూడు ఛానల్స్లో పోస్ట్ చేసేటప్పుడు అందరూ ఏ ఛానల్లో ఏముంది అనేది కన్ఫ్యూజ్ అవుతున్నారంట. అందువల్ల అన్ని వీడియోస్ కూడా ఆ కమెంట్ బాక్స్లో పిన్ చేస్తానన్నమాట. అంటే ఏ ఛానల్లో పెట్టినా కూడా ప్రతి ఒక్క వీడియో కింద కమెంట్ బాక్స్లో ఉంటుంది. దాని ద్వారా మీరు అన్ని వీడియోస్ చూడాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు అన్నమాట. సో యుఎస్ లాక్స్లో ఇది 12వ వీడియో. ఇప్పుడు ఏంటంటే ప్రణవ్కి గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మేము ప్రణవ్ ఉన్న ఏరియాకి వెళ్తూ ఉన్నాం. సో మామూలుగా ఇప్పుడు టైం చూస్తే ఎట్లుంది చూడండి, ఎండ ఎండగా ఉంది కదా. 8:30 అయిందనమాట. సో నైట్ 8:30 అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే సమ్మర్లో లాంగ్ డే అంటారనమాట. సో మనకు మార్నింగ్ 5:30కి తెల్లారిపోద్ది, నైట్ 8:30 అయినా కూడా ఈ విధంగా ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి 9కి కూడా లైట్గా మనకు 6 గంటలు 6:30 ఎప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. 6:30 అప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. సో అందువల్ల లాంగ్ డే అంటూ ఉంటారు. సో మొత్తానికి మన డేలో చాలా పనులు చేసుకోవచ్చు, డే పెద్దదైతే అనిపిస్తుంది. ఇప్పుడు 8:30 అవుతుంది. సో ఏంటబ్బా డిన్నర్ అంటున్నారు అనుకున్నాను నేను టైం అంతా చూడకుండా. సో 8:30 అవుతుంది, సరే బయట డిన్నర్కి వెళ్దాం, గ్రాడ్యుయేషన్ నుంచి నేరుగా హోటల్కి వెళ్దామని బయలుదేరాం. సో హోటల్కి వెళ్ళే దారిలో సో మా అన్న 2-3 హోటల్స్కి ఫోన్ చేశాడనమాట. ఏంటంటే ఇక్కడ ముందుగా టేబుల్ బుక్ చేసుకోవాలంట. సో టేబుల్ కోసం బుక్ చేస్తామని ఫోన్ చేస్తే 2-3 హోటల్లో ఏంటంటే లేదు, ఖాళీ లేదు, ఖాళీ లేదన్నారు. ఒక హోటల్లో ఏమో కిడ్స్ అలవ్ లేదు అన్నారు. సో మొత్తానికి ఫైనల్గా ఇదైతే దొరికింది మాకు. సో లోపల ఏంటబ్బా ఇలా ఉంది అనుకున్నా. సో బయట అయినా మనం కూర్చోవచ్చు, బయట రోడ్ ఇలా ఉంది. సో దానికి జస్ట్ ఒక వరండా లాగా ఉంది. ఇక్కడ 12 మెంబర్స్ వెళ్ళాం మొత్తం, ఇక్కడ కూర్చున్నాం అన్నమాట. సో ఓపెన్ ప్లేస్లో కూర్చున్నాం. కానీ ఇక్కడైతే ఎక్కువగా గాంజా అంటే బంగ్యాకు తాగుతారేమో. ఒక్కటే స్మెల్ తిప్పుతూ ఉంది. అదేంటి స్మెల్ అంటే గాంజా స్మెల్ అని చెప్పారు. అసలు తిప్పుతూ ఉంది మనకు, అలా ఉందన్నమాట. ఇక్కడ కొన్ని స్ట్రీట్లో ఎక్కడ చూసినా ఈ స్మెల్ ఎక్కువగా ఉంది. అది మనం తట్టుకోలేకపోతున్నాం. అక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే అది నార్మల్గా అలవాటు పడిపోయి ఉంటారనమాట. సో మొత్తానికి మెక్సికన్ హోటల్కి వెళ్ళాం. ఇక్కడ ఏంటంటే ఏం ఆర్డర్ చేయాలో తెలీదు. సరే అన్న ఏంటంటే చాలా ఇది ఏంటంటే షెల్లాగా ఏమంటారు అది ముత్యపు చిప్పల్లాగా ఉన్నాయి. దానిలో ఏదో ఒక స్పూన్ ఉందన్నమాట, ఒక స్పూన్ గుజ్జు ఉంది అది. ఇక్కడ చూడండి, మన ఆఫ్రికన్స్ ఒక 6-7 మంది అమ్మాయిలు వచ్చారు. ఆ అమ్మాయిలు డ్యాన్స్, అబ్బో వాళ్ళ డ్యాన్సులు, వాళ్ళ రచ్చలు. మేము బయట కూర్చున్నా కూడా వాళ్ళ గలబ భరించలేకపోయాం. లోపల డ్యాన్సులు ఆడుతూ ఫుడ్ తింటూ ఒక మైకులెత్తుకు మరీ పాడుతూ ఉన్నారన్నమాట. సో ఇక్కడ ప్రణవ్ ఉన్న ఏరియాలో ఎక్కువగా వాళ్ళదే డామినేషన్ ఉంటుంది. రోడ్ క్రాసింగ్ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దాడతారు, అలా ఉంది. సో వాళ్ళకి రూల్స్ ఏమన్నా బ్రేక్ చేస్తే కూడా ఏం చేస్తారు చేసుకోండి అంటారంట. సో నల్ల వాళ్ళ గోళ ఎక్కువ ఉంటుంది అనమాట ఇక్కడ. సో మేము నైట్ డిన్నర్ అక్కడ చేసాం. ఇక్కడ ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి హోటల్స్. కానీ ఇక్కడ ఏంటంటే నేను గమనించింది, హోటల్లో ఫుడ్ తిన్నా కూడా మనకు హెల్త్ ఏమి ఎఫెక్ట్ అవ్వలేదనమాట. నార్మల్గా నేను బెంగళూరులో ఎప్పుడైనా బయట తిన్నప్పుడు వెళ్తే నైట్ అంతా కడుపు నొప్పిగా మంటగా అలా ఉంటుంది, అలా ఏం లేదు, బాగుంది. కాకపోతే అక్కడ పెట్టిన డబ్బులకి మనం 1 మంత్ హ్యాపీగా బతకచ్చు అనమాట. అంత ఎక్స్పెన్సివ్గా ఉంది హోటల్ అయితే. సరే ప్రణవ్ గ్రాడ్యుయేషన్ కదా అని చెప్పి ట్రీట్ ఇచ్చాడనమాట. సో మొత్తం ఆ నైట్ అక్కడ డిన్నర్ చేసిన తర్వాత ప్రణవ్ రూమ్ దగ్గరకు వచ్చాం. సో ప్రణవ్ రూమ్లో చిన్న ఫ్రిడ్జ్ కూడా ఉంది. కామన్గా అందరికీ ఒక పెద్ద ఫ్రిడ్జ్ ఉంది, తర్వాత ప్రణవ్ రూమ్లో సపరేట్గా ఒక చిన్న ఫ్రిడ్జ్ ఉంది. ఇక్కడ అనమాట 2 ఫ్రిడ్జ్లు ఉన్నాయి చూడండి. ఒకటి కింద 2 రూమ్లకు ఒక ఫ్రిడ్జ్, 2 రూమ్లకు ఒక ఫ్రిడ్జ్ అలా ఉందన్నమాట. సో మేము తీసుకెళ్ళినవన్నీ ప్రణవ్కి అన్నీ నీట్గా సర్ది పెట్టేసా. ప్రణవ్ వచ్చి బేస్మెంట్లో ఉంటాడు. సో ఇక్కడ బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అలా ఉంటుంది అనమాట. సో ఈ బేస్మెంట్లో మొత్తం 3 రూమ్స్ ఉన్నాయి, ఒక హాలు, 2 రూమ్స్ అనమాట. ఈ హాల్ కామన్గా ఉంటుంది, ఇది ప్రణవ్ రూమ్ అనమాట. అంత చిందర వందరగా ఉంది. సరే ఇది హాలు, హాల్లో కూడా ఒక బెడ్ వేసున్నారు. అటుపక్క ఒకటి వాషింగ్ మిషన్ రూమ్, ఒకటి ఇంకొక రూమ్ అనమాట. సో ప్రణవ్ రూమ్ చిందరవందరగా ఉంది, కాకపోతే కొంచెం పెద్ద రూమ్ అనమాట. సో మనం వెళ్ళినా కూడా ఉండొచ్చు, అంత రూమ్ అనమాట, పెద్ద రూమే. ఇది ప్రణవ్ వాళ్ళ ఇంకొక ఫ్రిడ్జ్. ఇక్కడ పాలంతా పెద్ద క్యాన్లో ఉంటాయంట.
సో ఈ క్యాన్ వచ్చి 4 ఆర్ 5 లీటర్స్ ఉంటుంది. ఈ క్యాన్ తెచ్చిపెట్టుకుంటే ఇది అయిపోయేదాకా వీళ్ళకి ఇంకా మళ్ళీ పాలు గురించి పట్టించుకోవలేదు. సో పొద్దున్నే లేచి కాఫీ పెడదామని చెప్పి వచ్చానమాట. అన్నీ తోడుకున్నట్లు ఉంటుంది కదా మనం ఇక్కడికి వచ్చి చేయాలంటే. వీళ్ళది ఏంటంటే స్టవ్ కూడా జస్ట్ గ్లాస్ లాగా ఉండి కింద నుంచి ఒక కరెంటు, అప్పుడు పాతకాలంలో కరెంటు స్టవ్లు వచ్చేటివి అనమాట, ఆ విధంగా జస్ట్ ఆ కాయిల్ వచ్చి రెడ్గా వస్తుంది అలా ఉంది. కాకపోతే పొంగినా కూడా ఏం కాదనమాట, ఎందుకంటే పైన మనకు ఆ గ్లాస్ ఉంది కాబట్టి గ్లాస్ మీదే పొంగుతాయి. మొత్తానికి ఈ పాల క్యాన్ ఏదో పెద్ద ఆయిల్ క్యాన్ లాగా ఉందన్నమాట. సో ఇక్కడ అందరూ పిల్లలు ఏంటంటే పొద్దున్న తొందరగా లేయరు, నైట్ లేట్గా పడుకుంటారేమో తొందరగా లేరు. సో అంతా కిచెన్ ఏంటంటే ఒక్కొక్కరు వరుసలుగా చేసుకుంటారు, ఫస్ట్ వీళ్ళు చేసుకున్న తర్వాత ఇంకొకరు అట్లా. సో అదే నేను క్యాన్ తేవడం ఫుల్ క్యాన్ తెచ్చేసాను, ఆల్రెడీ యూజ్డ్ క్యాన్ తెద్దామని చెప్పి వెళ్ళి ఆ యూజ్డ్ క్యాన్ మాత్రం వాడుతూ ఉన్నాను అనమాట. పాలు అయితే కొంచెం బాగానే ఉన్నాయి, మనకు ప్యాకెట్ పాలు కంటే కూడా బాగున్నాయి. అదే ప్రణవ్ అంటూ ఉంటాడు, ఇక్కడ ఏదైనా క్వాలిటీ ఉంటుందమ్మా, ఏదంటే అది సేల్ చేయరు అని చెప్పి. కానీ ఏదైనా సరే ప్యాకెడ్ ఫుడ్, ఫ్రోజన్ ఫుడ్ ఇవే ఎక్కువ దొరుకుతాయి వీళ్ళకి, కాకపోతే తప్పదు కదా ఇంకా అక్కడ ఉన్న ఫుడ్కి వీళ్ళు అలవాటు పడాల్సిందే. వీళ్ళు మ్యాక్సిమం వీళ్ళే కుక్ చేసుకుంటారంట, బయట ఎప్పుడైనా రేర్గా తీసుకు తింటారంట. అదే చెప్పాను కదా బయట తినాలంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుందని. ఇక్కడ వాళ్ళకైతే అది లెక్క ఉండదేమో, వాళ్ళు అలా సంపాదిస్తారు కాబట్టి ఒక 4 రూపాయలు అన్నా కూడా 4 రూపాయలతో సమానంగా వాళ్ళు అనుకుంటారు. మన కరెన్సీలో కన్వర్ట్ చేసినప్పుడు ఓఎమ్ఓ ఇంత అనిపిస్తుంది, కానీ అక్కడ సంపాదించే వాళ్ళకి అది నార్మల్గానే ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడు కూడా మనం కన్వర్ట్ చేసుకుంటే మాత్రం చాలా అనిపిస్తుంది, కానీ కన్వర్ట్ చేసుకోకూడదు. అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ సంపాదించే సంపాదనకు తగ్గట్టు అక్కడ ఇది ఉంటుంది కాబట్టి వాళ్ళకి మామూలుగానే ఉంటుంది. సో పక్కన ఉంది కదా అలాంటి వెజల్ దెమ్మన్నాడు నన్ను ప్రణవ్, కానీ మాకు వెయిట్ సరిపోదని తీసుకురాలేదు. ఇక్కడ తీసుకున్నారంట, అమ్మ ఒక 5 కేజీలు 4 కేజీలు అలా ఉడికే బిర్యానీ పాత్ర కావాలి నాకంటే వీలు పడలేదంటే ఇక్కడే మేము వచ్చేటప్పుడు కొనేసి ఉన్నాడు. మాకంటే 1 డే ముందు పూజ ప్రణవ్ దగ్గరకు వచ్చింది, మేము అన్న వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. సో తను దాని నిండా మష్రూమ్ బిర్యానీ చేసిందంట, అక్కడ ఉన్న రూమ్మేట్స్కి అందరికీ కూడా మష్రూమ్ బిర్యానీ చేసింది, ఇది మాత్రం మిగిలింది. సో ఇది నైట్ చేసిందనమాట. సో అదే అంటుంది పూజ, నాకు ఎక్కువ మందికి చేయడం రాలేదు, అన్నయ్య మా అందరికి చేయమని చెప్పాడు, సో మొత్తానికి ఎలాగోలా చేశాను అని చెప్పి చెప్తూ ఉంది. సరే కనీసం నేనున్న 1 ఆర్ 2 డేస్ అయినా ప్రణవ్కి అక్కడ పని లేకుండా చేద్దామని చెప్పి అన్నీ నేనే క్లీన్ చేసి ఆ రోజుకి ఫుడ్ అంతా కూడా నేనే ప్రిపేర్ చేశాను. అదే అనిపించింది పాపం యుఎస్ఏ యుఎస్ఏ అంట, సారీ యుఎస్ఏ యుఎస్ఏ అంటా వస్తారు కానీ ఇక్కడికి వస్తే పాపం అక్కడ చేసి పెట్టే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి. మన ఇంట్లో అయితే అమ్మ టిఫిన్ పెట్టు, అమ్మ బట్టలు ఉతుకు, అమ్మ ఐరన్ చెయ్యి, అమ్మ కాఫీ ఇవ్వు, అమ్మ టీ ఇవ్వు ఇలా అంటూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అదోలు తీరిపోతుంది అనమాట వీళ్ళకి, అన్ని పనులు వీళ్ళే చేసుకోవాలి. ఇక్కడెక్కడా కూడా సర్వెంట్ని భరించే స్థితిలో వీళ్ళు ఉండరు. అదే మనం ఇండియాలో అయితే ఇంతమంది ఉన్నదానికి ఒక సర్వెంట్ని పెట్టుకుంటే వాళ్ళే వండి పెట్టి అన్ని క్లీన్ చేసేసిపోతారు, అందరూ షేర్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ పని వాళ్ళని వీళ్ళు భరించే స్టేజ్లో వీళ్ళు ఉండరు. వీళ్ళే కాదు మామూలుగా సంపాదించే వాళ్ళు కూడా పని వాళ్ళు పెట్టుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే వీళ్ళకి వెజల్ క్లీన్ చేసుకోవడానికి మిషన్లు, వాషింగ్ మిషన్లు అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం మేనేజ్ చేయొచ్చు. అది చెప్పాను కదా నేను కింద రెడ్గా వస్తుందని, అలా వస్తుంది అనమాట. మనం అది ఎక్కువ తక్కువ అలా పైన నంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్లో మనం పెట్టుకోవచ్చు. సో గ్యాస్ అంతా కూడా ఈ విధంగా పెట్టుకొని ఉన్నారు, అన్నీ క్లీన్ చేసి ఇచ్చాను. సో ఇక టీ పెడదామంటే టీ పొడి కనిపించలేదు, ఎందుకంటే ప్రణవ్ కాఫీ కానీ టీ కానీ తాగడు, అందువల్ల కనిపించలేదు. తర్వాత మనం వాష్రూమ్కి వస్తే అమ్మో ఇది ఒక పెద్ద ప్రాబ్లం. ఇక్కడ మా ప్రణవ్ అయితే హ్యాపీగా ఫ్లష్ మాత్రం పెట్టుకొని ఉన్నాడు, అక్కడ ఒక ట్యూబ్ ఉంటే దాన్ని పెరికేసి వీళ్ళు సెట్ చేసుకున్నారంట. నాయన బతికిచ్చావని అనుకున్నాను. ఇది ఒక్కటి ప్రాబ్లం మన ఇండియా వాళ్ళు ఇక్కడికి వస్తే మాత్రం. ఇక్కడ ప్రణవ్ వాళ్ళ గేట్కి లాక్ అన్నమాట. సో ఈ లాక్ బాగుంది కదా, సో ఎవరైనా సరే తాళం వేసి ఆ తాళం నీ దగ్గర ఉందా నా దగ్గర ఉందా ఇవన్నీ అనుకోకుండా ఆ నంబరు లాక్ కోడ్ ఉంటే మాత్రం సరిపోతుంది. సో ఆ విధంగా ప్రణవ్ వచ్చి ఈ స్ట్రీట్లో ఈ ఇంట్లో ఉంటాడు. ఈ ఇల్లు 3 ఫ్లోర్స్ ఉంది, 3 ఫ్లోర్స్ ప్లస్ 3 పోర్షన్ లాగా ఒకే గేట్ అనమాట. ఇది గుంటూరు వాళ్ళదంట, ఎప్పుడో 20 ఇయర్స్ బ్యాక్ కొన్నారంట. వీళ్ళకేం అక్కర్లేదమ్మా ఈ రెంట్ చాలు అంటున్నాడు ప్రణవ్, అంత ఎక్స్పెన్సివ్గా ఉంటాయంట. సో ఒక్కొక్క రూమ్కి ఏంటంటే $700,
$750, $600 అంటే రూమ్ సైజుని బట్టి అలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఒక్కొక్క రూమ్ ఇంత కాబట్టి ఒక ఇంట్లో 6 రూమ్లు ఉంటే అంత డబ్బులు వాళ్ళకి వస్తూ ఉంటాయి. ఆ విధంగా వాళ్ళకి రెంటల్ ఇన్కమ్ సరిపోతుంది, ఇంకేం సంపాదించబడలేదు అంటూ ఉన్నాడు ప్రణవ్. సో మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇన్వెస్ట్మెంట్లో ముందుంటారనిపిస్తుంది. సో ఇండియాలోనే కాకుండా ఇక్కడ కూడా మన వాళ్ళు బాగానే ఇన్వెస్ట్ చేస్తారని. తర్వాత ఏంటంటే ప్రణవ్ ఇంటి ముందు ఆ కార్లు ఈ విధంగా పెట్టేసుంటారనమాట. కార్ పార్కింగ్లు ఈ ఏరియాలో ఆ పార్కింగ్ ప్లేస్ని కూడా వాళ్ళు రూమ్స్లా కట్టేసి మ్యాక్సిమం కార్లను బయటే పెట్టుంటారు. ఇది మెయిన్ వచ్చి యూనివర్సిటీకి చాలా దగ్గరగా ఉంది కాబట్టి రెంటల్ కూడా ఎక్కువ ఉంటుంది. అందువల్ల మ్యాక్సిమం ప్లేస్ని వాళ్ళు రూమ్ లాగా కన్వర్ట్ చేసేసి రెంటల్కి ఇచ్చేస్తూ ఉంటారనమాట. సో ప్రణవ్ కాలేజ్ ఇక్కడ నుంచి చాలా దగ్గరంట, అంటే నడిచిపోయే డిస్టెన్స్ కాదు కానీ దగ్గరంట. అందువల్ల ఇక్కడ తీసుకున్నాడనమాట రూమ్. సో ఇక్కడ నుంచి బస్సులో వెళ్తే కాలేజ్ బస్సు ఇక్కడ దాకా వస్తుంది, ఇక్కడ నుంచి వెళ్తే మ్యాక్సిమం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లో వెళ్ళిపోతారంట. నడవచ్చు, 4-5 కిలోమీటర్స్ ఉంటుంది, నడవచ్చు, కానీ టైం వేస్ట్ అని చెప్పి ఇలా బస్సులో వెళ్ళిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి వాకింగ్ చేయాలంటే మాత్రం వెళ్తూ ఉంటాం అని చెప్పి చెప్తూ ఉన్నాడు ప్రణవ్. తర్వాత ప్రణవ్కి కార్ పార్కింగ్ అక్కడ దొరకలేదన్నమాట. సో మన ఇంటి ముందు మన కార్ పెట్టుకుందాం అనే మాట లేదు. ఇక్కడ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టుకుంటారు. కొన్ని ఏరియాల్లో పెట్టకూడదు, అక్కడ పెట్టామంటే మనకు ఫైన్ వేస్తారనమాట. సో ఒకసారి ప్రణవ్కి తెలియక ఒక ఏరియాలో పెట్టాడంట. సో ఇప్పుడే తీసేద్దాం కదా అని పెడితే అప్పుడే వచ్చి పోలీస్ ఫైన్ వేసేసారు. ఫైన్ కూడా వెంటనే అయ్యారు, ఫోటో తీసుకొని మన ఇంటికి వస్తుంది అనమాట. చాలా ఎక్కువగా ఉంటుంది, $100 అంట. సో నాకైతే 2 సార్లు, ఒకసారేమో ఎల్లో సిగ్నల్లో వెళ్ళాడు అని చెప్పి $75, ఒక దగ్గర పార్క్ చేశాడు అని చెప్పి $100. సో $175 అంటే చాలా బాధ వేసింది నాకు. అదే ప్రణవ్ చెప్పాను, నాకు తెలియదమ్మా అక్కడ పెట్టకూడదని, అంతకుముందు రూల్స్ మార్చారంట అని చెప్పి చెప్పాడు. సో $175 అంటే చాలా బాధ వేసింది. సో మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటాను అని చెప్పాడు. ఏం లేదు, డైరెక్ట్గా మనకు వైలేషన్ అని చెప్పేసి వచ్చేస్తుంది, కానీ దాన్ని ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన డ్యూ డేట్ లోపల కట్టాలి, లేకపోతే వీళ్ళ లైసెన్స్ మీద కూడా మార్క్ పడుతుందంట. ఒక్కొక్కసారి వీళ్ళు కొన్ని రూల్స్లో వీళ్ళు అతిక్రమిస్తే, ఐ మీన్ ఇప్పుడు తాగి డ్రైవ్ చేయడం అలాంటప్పుడు ఏంటంటే అసలు ఫైన్ గిన్లు ఏం లేదంట, నేరుగా లైసెన్సే క్యాన్సిల్ చేస్తారంట, అలా ఉంటుంది. సో అంత స్ట్రిక్ట్గా ఉందన్నమాట ఇక్కడ రూల్స్ అన్నీ కూడా. ఈవెన్ రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా, ఒకవేళ ఏ వెహికల్స్ రాకపోతే మన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, పైన కెమెరాలు లేకపోతే మన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కదా, ఇక్కడ అలా కాదు. ఒకవేళ ఏ వెహికల్స్ రాకపోయినా క్రాస్ రోడ్లో ఆ టైం ప్రకారం ఆగాలి. స్టాప్ అనే చోట ఖచ్చితంగా ఒక ఒక అంటే సిగ్నల్ లేకుండా కూడా స్టాప్ అనే బోర్డు దగ్గర ఒక కొన్ని సెకండ్స్ ఒక చోట ఆపి మరీ వెళ్ళాలంట. అది లేకపోయినా కూడా అది కూడా రికార్డ్ అయిపోద్ది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మిగతా వీడియోస్ అన్ని కమెంట్లో పెడతాను, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.